చెప్పుకుందాం అనుకుంటున్నాను అనరా. ఒకటేమో మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, అనగనగా ఒక కథ, మాగంటి వంశీ మాగంటి గారిది. అందులో వాల్యూమ్ నెంబర్ 2, ఇందులో చిన్న ఒకటి రెండు కథలు, అవి చెప్పుకుందాం. తర్వాత నాకు ఒక మంచి పుస్తకం దొరికింది, అదేంటి అంటే పంచతంత్రం. ఇది సహవాసి గారు అనువాదం చేసినటువంటిది. అది సీరియల్ లాగా చెప్పుకుందాం సరేనా. ఏదైనా 10 నిమిషాలు, మాక్సిమం 15 నిమిషాలు, అంతకు మించకుండా మీకు బోర్ కొట్టకుండా చెప్పాను సరేనా. అనగనగా ఒక కథలోది ఒకటి చూసుకుందామే. ఇందులో అనగనగనగనగా ఒక ఊరు, ఆ ఊరికి ఒక రాజుగారు. మరి రాజుగారు అంటే అధికారం, దర్పం, దమనం అన్నీ ఉంటాయి కదా. ఈ రాజుగారికి ఏమో శకునాలు, మీన్స్ పిచ్చి, బల్లి, పిల్లి, నల్లి, చాకలి, అన్నీ శకునాలే, దుశ్శకునాలే, అపశకునాలే. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండేవారు. రాజుగారు కదా భయం. ఇంతకుముందు మనం ఒక కథ చదువుకున్నాం, ఒక ఆయనకి రాజలింగం అనే ఆయనకి శకునాలంటే నమ్మకం అని. ఆయన మామూలు మనిషి కాబట్టి పర్వాలే. ఈయనేమో రాజుగారు, ఈయనకి నమ్మకం వస్తే ఏమవుతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. అందరిలానే ఆ కోటలో చాకలాయన కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఏమో ఎదురు పడుతుంటారు కదా ఏమవుతుందో అని. ఆయన చాలా తెలివైన వాడు, అందుకే చాలా జాగ్రత్తగా ఉండేవాడు. రాజుగారికి ఎదురయ్యే విషయంలో ఏమో ఏం జరుగుతుందో తెలియదు కదా, పిల్లి నల్లి బల్లిలా నలిపి అవతల పడేస్తాడేమో అని భయం అన్నమాట. కానీ చిత్రగుప్తుడి చిట్టాలో కెక్కాలని కర్మవశాన్ని రాసిపెట్టి ఉంటే తప్పించుకోవడం సాధ్యమా? కాదు, సాధ్యమే కాదు. అలాంటి కర్మ రాసి వచ్చినటువంటి ఒక రోజు వచ్చి పడింది. ఆ రోజు రాజుగారు పొద్దున్నే పక్క మించి లేచే సమయం. కరెక్ట్గా అదే సమయంలో చాకలాయన కోటలో నుంచి రాజుగారి బట్టలు తీసుకుపోయే సమయం కూడాను. ఎంత కనబడకుండా నక్కి నక్కిపోయినా రాజుగారు లేవటం, మొదటి చూపు ఆ నక్కుతున్న చాకలాయన మీద పట్టడం జరిగే. మనం కూడా చూడండి, ఎవరైనా నక్కి నక్కి పెడుతుంటే ముందు మన కళ్ళ ముందు వాళ్ళే పడతారు. అట్లాగే అయింది. అంతలో పక్క మించి దిగుతున్న రాజుగారి కాలు కింద పెట్టగానే పట్టు తప్పిపోయి బెణకటం, ఇంతలావున వాయటం అయిపోయింది. ఇంకా అయిపోయింది, భూమి తల్లకిందులు అయిపోయింది, చాకలాయన బతు కూడా తలకిందులు అయిపోయింది. చాకలాయన మూలానే కాలు బెణికింది అని నిశ్చయం అయిపోయింది. రాజుగారు శిక్ష వేసేసాడు, తల తీసేయండి అన్నాడు. ఆ శిక్ష విని చాకలాయన గజగజ వణుకుతూ ఒక మాట అన్నాడు, ఎట్టా బయటికి ఉనబట్టలా గొణుక్కుంటున్నాడు. ఆ గొణుగుడు విని రాజుగారికి హోంకరించాడు. ఏమిటంటున్నాడు వీడు, ఇటు పట్టు తీసిరండి అన్నాడు. ఆయన లాక్కొచ్చారు రాజుగారి ముందు. అడిగాడు రాజు, ఏమిరా విని వినపడకుండా వాగుతున్నావు అని. అయ్యా ఎందుకు, నన్ను అన్యాయంగా చంపుతున్నారు అని అడిగాడు చాకలాయన. నీ మూలాన పొద్దు పొద్దునే నీ దిక్కుమాలిన మొహం చూడటం మూలాన నా కాలు బణికింది, చూసావా, అందుకే తల తీసేస్తున్నాడు అన్నాడు రాజుగారు. అయ్యా మరి పొద్దున్నే లేచి నేను మీ మొహం చూసినాను, నాకు మరి మరణశిక్ష పడింది, శకునాలు నిజంగా ఉన్నాయని తెలిసిందయ్యా అన్నాడు. చెంప మీద చెల్లున ముట్టినట్టు అయ్యింది రాజుగారి. ఆ రోజుతో శకునాలు గికనాలు బంద్, బల్లి, పిల్లి, నల్లి, చాకలి అందరూ బతికిపోయారు. ఓం తత్సత్. బాగుంది కదండి ఈ కథ. ఇలాంటి ఈ కథ కూడా కొత్త కథ ఏం కాదు, కానీ వంశీ గారు రాసిన పద్ధతి మనందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఉంది. మరి ఇంకొక కథ చదివేసి వంశీ గారు కథ, అప్పుడు నేను మన సహవాసి గారు రాసినటువంటి పంచతంత్రంలో మొదటి భాగానికి వెళ్దాం. ఓకే, బాయ్.